అందరికీ నమస్కారం. నా పేరు కొండారెడ్డి. వ్యవసాయ శాఖ తరపున సిఆర్పిగా పనిచేస్తున్నాను. జైపురం క్లస్టర్ నందు నవధాన్య వ్యవసాయ పద్ధతిని సాగు చేయిస్తున్నాము. ఆ సాగు వివరాలను తెలియజెప్పేందుకు మరుట్ల ఒకటి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో తులసమ్మ అనేటువంటి రైతు పొలంలో సాగు చేసిన నవధాన్య వ్యవసాయ పద్ధతిని ఇప్పుడు వివరించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అమ్మా. నమస్కారం అన్న. అమ్మ, నవధాన్య పద్ధతి గురించి తెలుసా? మాకే తెలియదు అన్న. అక్క, నవధాన్య పద్ధతిని గురించి ఇప్పుడు వివరిస్తానక్క. ఒక పంట విధానం కాకుండా 9 రకాల పంటలను విత్తుకోవడం నవధాన్య పద్ధతి అంటారు. ఆ 9 రకాల పంటలు ఏంటివన్న? ఆ 9 రకాల నవధాన్యాల పంటలు ఏంటి అంటే కందులు, మినుములు, అలసందలు, సజ్జలు, జొన్నలు, ఉలవలు, ఆముదాల పువ్వులు, దసరా. ఈ 9 రకాల పంటలు కలిపి ఎందుకు వేసుకోవాలన్నా? ఆ 9 రకాల పంటలు సాగు చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవి. నేల సారాన్ని పెంచుకోవచ్చును, తేమ శాతను ఎక్కువగా నిల్వ చేసుకోవచ్చును, పురుగులు, తెగుళ్ళు, వైరస్లు అదుపులో ఉంటాయి. ఒక పంట నష్టపోయినా ఇతర పంటల వల్ల ఆదాయము పెంచుకోవచ్చును. నేల కోతకు గురికాకుండా ఉంటుంది. భూమిలో ఉన్న పోషకాలు సమానంగా అందించబడతాయి. ఈ 9 రకాల పంటలు వేయడానికి ఎకరాకు వచ్చేసి ఎన్ని విత్తనాలు కావాలన్నా? అమ్మా, ఎకరాలో నవధాన్య పంటలు విత్తుకోవడానికి 2 కిలోల కందులు, 1/2 కిలో మినుములు, 1/2 కిలో అలసందలు, 750 గ్రాములు సజ్జలు, 1/2 కిలో జొన్నలు, 1/2 కిలో ఉలవలు, 1/2 కిలో ఆముదాలు, 100 గ్రాములు నువ్వులు, 1/2 కిలో పెసలు. అన్న, మీరన్నీ చెప్పినారు కానీ ఇవన్నీ ఏ పద్ధతిలో ఇత్తుకోవాలా? తులసమ్మ అనే మహిళా రైతు నవధాన్యాల పంటలను ఇత్తుకుంది. వాటిని చూపిస్తూ మీకు వివరిస్తాను. సరే అన్న. సరిహద్దు పంటగా జొన్న లేదా సజ్జ పంటను పొలం చుట్టూ 4 వరుసలు ఈ విధంగా విత్తుకోవాలి. ప్రధాన వేరుశనగ పంటలో అంతర పంటలుగా కంది, ఆముదము, పెసర, అలసందను కలిపి 7 వరుసలకు 1 వరుసను ఈ విధంగా విత్తుకోవాలి.
అమ్మ నవధాన్యాల పంటల సాగు వివరాలను చూపించాము, ఈ విధంగా మీరు చేసుకుంటారా? 9 రకాల పంటలు చూపించినారన్న, బాగుంది, మేము ఇట్లాంటివి చేసుకుంటాం. ఈ 9 రకాల పంటలను సాగు చేసుకుంటే నిరంతర ఆదాయము 6 నెలల పాటు వస్తుంది. మీరు కూడా సాగు చేసుకొని లాభపడాలని కోరుతున్నా. ఈ పద్ధతులు చెప్పిన దానికి ధన్యవాదాలు అన్న. మీకందరికీ ధన్యవాదాలు.